హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం ఏదైనా టీవీ కొనాలన్నా అండ్ హోమ్ థియేటర్ కొనాలన్నా మనం ఏం చేస్తుంటాం, మామూలుగా ఒక డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉందా లేకపోతే డాల్బీ ఆడియో సపోర్ట్ ఉందా అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఉందా అనేది మన హోమ్ థియేటర్లో కానీ మన టీవీలో కానీ అయితే చెక్ చేసి ఆ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ యొక్క టీవీ మనకు డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్కి సపోర్ట్ చేస్తుంది అండ్ హోమ్ థియేటర్ కూడా డాల్బీ డిజిటల్కి డాల్బీ డిజిటల్ ప్లస్కి సపోర్ట్ చేస్తుంది అని ఈ విధంగా చూసేసి మనం అయితే ఆ యొక్క ప్రొడక్ట్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటాం. దాని యొక్క ఆడియో ఏ విధంగా అవుతూ ఉంటుంది? సో మోస్ట్లీ మనం ఏది ప్రిఫర్ చేస్తుంటాం, డాల్బీ ఆడియోనా, డాల్బీ డిజిటల్నా, డాల్బీ డిజిటల్ ప్లస్నా అనే దాని గురించి మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కింద. అండ్ నేను మోస్ట్లీ యూజ్ చేసేది దాని గురించి కూడా నేనైతే లాస్ట్ ఇయర్ అయితే చెప్తాను. అండ్ మరి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా డాల్బీ డిజిటల్ గురించి అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అండ్ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో అయితే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెరవడం అయితే జరుగుతుంది. వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మన డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ వచ్చేసరికి మనం రోజువారీ మన టీవీలో సౌండ్ సెట్టింగ్ అయితే చూస్తూ ఉంటాం అండ్ దాన్ని బట్టి మనం సౌండ్ సెట్టింగ్ చూస్తుంటాం. బట్ సౌండ్ సెట్టింగ్స్ మన డాల్బీ డిజిటల్ పెట్టుకోవాలా, డాల్బీ డిజిటల్ ప్లస్ పెట్టుకోవాలని అయితే చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు అయితే దానికి కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, విత్ మనం కంపారిజన్ అయితే కూడా చేద్దాం అండ్ ఆడియో ఫార్మేట్ కంపారిజన్ అండ్ డాల్బీ డిజిటల్లో పెడితే ఏ విధంగా వస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్లో పెడితే ఏ విధంగా అయితే వస్తుంది అనే దాని గురించి. డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ని 1994 డాల్బీ డిజిటల్ స్టీరియో అయితే డెవలప్ అయితే చేసింది. డాల్బీ డిజిటల్ అనేది ఆడియో కంప్రెషన్ టెక్నాలజీ. సమర్థవంతమైన ఆడియో సిగ్నల్స్ని ఏవి ప్రీఎంప్లిఫైర్ ప్రాసెసర్కి లేదా రిసీవర్కి సమర్థవంతంగా డీకోడ్ అయితే చేస్తుంది అనమాట. డీకోడింగ్ చేయడం వల్ల ఫైల్ యొక్క సైజ్ అనేది తగ్గుతుందే కానీ దాంట్లో ఉన్న ఆడియో నాణ్యత అనేది అసలు అయితే తగ్గదు. దానివల్ల ఏంటంటే మనకు ఫైల్ సైజ్ తగ్గేసి మనకు డీకోడింగ్ చేయడం వల్ల ఏదైతే వీవర్కి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఆడియో క్వాలిటీలో. డాల్బీ డిజిటల్ సపోర్ట్ వచ్చేసరికి 6.1 ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మనం ఎక్కువ వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ఆడియో అనేది డీవీడీలో కానీ అదేవిధంగా టీవీలో అయితే చూస్తుంటాం. మీరు మ్యాక్సిమం వచ్చేసరికి టీవీలో కానీ అండ్ అదేవిధంగా జెమ్మీలో కానీ మీకు వచ్చేస్తుంది ఇది డాల్బీ ఆడియో సపోర్ట్, డాల్బీ ఆడియో అని డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది అని అయితే వస్తూ ఉంటుంది చూసారా. అండ్ అదేవిధంగా మీరు పెన్ డ్రైవ్ కూడా పెట్టినట్టు అనుకోండి, డాల్బీ ఆడియో అనేది మనకు లెఫ్ట్ సైడ్ అనేది వస్తూ ఉంటుంది. మీరైతే ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్గా అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకు ఒక టీవీ అనేది డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ ఆడియో వచ్చేసరికి డాల్బీ డిజిటల్కి డాల్బీ డిజిటల్ ప్లస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ డిజిటల్ వచ్చేసరికి ఆడియోని కంప్రెస్ అయితే చేయదు, బట్ ఓన్లీ సైజ్ని అయితే కంప్రెషన్ చేసేసి అండ్ దానిలో ఉన్న పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీని వీవర్కి అయితే అందిస్తుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా డాల్బీ డిజిటల్ అయితే తీసుకొచ్చారు. సో డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే ఏంటంటే డాల్బీ డిజిటల్ని బేస్గా చేసేసుకొని డాల్బీ డిజిటల్ ప్లస్ని అయితే డెవలప్ అయితే చేశాను అనమాట. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ వచ్చేసరికి సపోర్టెడ్ 8.1 ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ వచ్చేసరికి డిజిటల్ బేస్డ్ ఆడియో ఫార్మేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ హై డెఫినేషన్ ఆడియోని అయితే వీవర్కి అయితే అందిస్తుంది అనమాట ఫ్రెండ్స్. మనం మెయిన్గా హై డెఫినేషన్ ఆడియో వచ్చేసరికి టీవీలో అయితే మనకు వచ్చేస్తుంది. డైరెక్ట్ వచ్చేసరికి డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటే మనకు క్లియర్గా మనకైతే ఏదైతే టీవీ స్పీకర్స్ అయితే ఉంటే టీవీ స్పీకర్ నుంచి అయితే మనకైతే వస్తాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే హోమ్ థియేటర్కి HDMI కానీ అండ్ అదేవిధంగా డిజిటల్ ఆడియో కేబుల్ అయితే ఉంటుంది కదా, దాని ద్వారా టీవీ నుంచి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ఎనేబుల్ అవ్వడం వల్ల మనకు ఇంకా హై డెఫినేషన్లో ఆడియో అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా జడ్జ్ చేశారా, మనకు టీవీలో ఉన్నప్పుడు ఒక రకమైన ఆడియో క్వాలిటీ అనేది వినపడుతుంది, ఎప్పుడైతే హోమ్ థియేటర్లో మనమైతే ఆడియో HDMI త్రూ కానీ అండ్ డిజిటల్ ఆడియో కేబుల్ ద్వారా కానీ మనం వింటున్నప్పుడు వచ్చేసరికి ఎక్కువ హై డెఫినేషన్ సౌండ్ అయితే మనకైతే వస్తుంది. సో దీనివల్ల మనకు వ్యూవర్కి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది డాల్బీ డిజిటల్ ప్లస్. అండ్ మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది అది డిజిటల్ బేస్డ్ ఆడియో ఫార్మేట్ కలిగి ఉండడం వల్ల మనకు హై డెఫినేషన్లో ఆడియో అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా డాల్బీ డిజిటల్ని డాల్బీ డిజిటల్ ప్లస్ని అయితే డెవలప్ అయితే చేసింది ఈ స్టీరియో డిజిటల్ అనమాట ఫ్రెండ్స్. మరి ఒకసారి అయితే చెక్ చేద్దాం డాల్బీ డిజిటల్ని అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ని యొక్క ఆడియోని మనం సార్ అయితే విందాం. మీరు ఎక్కువ ఏది ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అండ్ అదేవిధంగా ఇంకోసారి వచ్చేసరికి నేను డాల్బీ డిజిటల్ ప్లస్లో ఒకసారి డాల్బీ డిజిటల్
డాల్బీ డిజిటల్ లో మీకు హోమ్ థియేటర్ ద్వారా కూడా మీకు అయితే వినిపిస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ నుంచి అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా సెట్టింగ్స్ లోకి అయితే వెళ్దాం, వెళ్ళిన తర్వాత సౌండ్ లోకి అయితే వెళ్దాం. అండ్ సౌండ్ లోకి వెళ్ళిన తర్వాత డౌన్ కి అయితే రావాలి. మనకి అడిషనల్ సెట్టింగ్స్ లో వచ్చేసరికి డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది మనకైతే ఈ రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు డాల్బీ డిజిటల్ నుంచి వచ్చే ఆడియో క్లియర్ గా అయితే ఉంటుందా అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ నుంచి వచ్చే ఆడియో క్లియర్ గా అయితే ఉంటుందా అనేది మీరు నేను చెప్పడమే కాదు, మీకు లైవ్ లో కూడా చూపించడానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్గా అయితే ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట. ఒకసారి మీరు రెండు సైడ్ బై సైడ్ అయితే మనం పెట్టుకుని అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ సర్కి డాల్బీ డిజిటల్ని అయితే చెక్ చేస్తున్నాను, ఒకసారి అయితే వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడుసరికి డాల్బీ డిజిటల్ నుంచి డాల్బీ డిజిటల్ ప్లస్లోకి అయితే మారుదాం. ప్లస్లోకి మార్చేసిన తర్వాత మనం పూర్తిగా దీన్ని మనం ఎక్కడి నుంచి అయితే విన్నామో అక్కడికైతే బ్యాక్వర్డ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే సాంగ్ని హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఇప్పటిదాకా మనం టీవీ స్పీకర్స్ ద్వారా అయితే విన్నాం కదా, హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ చేద్దాం. సౌండ్లోకి అయితే వెళ్తున్నాను, సౌండ్లోకి వెళ్ళేసిన తర్వాత టీవీ స్పీకర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏఆర్సీ అనేది ఉంటుంది. సో నేను హెచ్డిఎంఐ ఏఆర్సీ ద్వారా నేను టీవీ నుంచి హోమ్ థియేటర్ కనెక్ట్ అయితే చేయడం జరిగింది. అందుకే ఏఆర్సీని క్లిక్ చేయ కనుక మనకి హోమ్ థియేటర్ అయితే ఎనేబుల్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే ట్రూ బాస్ హెచ్డిఎక్స్ కానీ ట్రూ సరౌండ్ సౌండ్ ఎక్స్ అని అయితే మనకి ఎందుకు హైలైట్ కాలేదంటే నా దగ్గర ఉన్న హోమ్ థియేటర్ సోనీ HD RT3 వచ్చేసరికి అది డిటిఎస్ వర్చువల్ ఎక్స్ తోటితే రావట్లేదు అనమాట. ఆ యొక్క సపోర్ట్ ఫార్మేట్తో రావట్లేదు కాబట్టి మనకి ఇవన్నీ హైలైట్ అయితే కాలేదు. ఒకవేళ డిటిఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ తోటి హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ మీ దగ్గర ఉంది అనుకుంటే మాత్రం ఇది కూడా మనకు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అవ్వడం వల్ల మనకి ఇంకొంచెం బెటర్ సౌండ్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనకు ఇది సోనీ HD RT3లో ఆ యొక్క టెక్నాలజీ లేదు కాబట్టి డిటిఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ తోటి రాకపోవడం వల్ల మనకు అయితే హైలైట్ అయితే కాలేదు. అండ్ ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు సో డాల్బీ డిజిటల్కి అయితే పెట్టేసి మనం ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. అండ్ బ్యాక్ అయితే వెళ్తున్నాను. అండ్ సో ఇప్పుడైతే మనం ఒకసారి ప్లే అయితే చేద్దాం. ఇప్పుడైతే చెక్ చేశారు కదా డాల్బీ డిజిటల్ ద్వారా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం డాల్బీ డిజిటల్ ప్లస్లోకి అయితే మార్చేద్దాం. అండ్ అడ్వాన్స్ సౌండ్ సెట్టింగ్స్ అండ్ డాల్బీ డిజిటల్ నుంచి డాల్బీ డిజిటల్ ప్లస్కి అయితే మార్చేద్దాం. అండ్ ఇప్పుడైతే మార్చేసాను. అండ్ ఇదే సాంగ్ని మనం కొంచెం బ్యాక్వర్డ్ అయితే తీసుకొని వెళ్ళేసి ప్లే అయితే చేద్దాం.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సౌండ్ని మనం హోమ్ థియేటర్ ద్వారా కనెక్ట్ చేసేసాం. కనెక్ట్ చేసేసి డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్కి అయితే మనం అయితే ఫార్మేట్ అయితే మార్చేసాం. మార్చేసిన తర్వాత మీరైతే జడ్జ్మెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. జడ్జ్మెంట్ చేసేసిన తర్వాత కింద మీరు కామెంట్ అయితే చేయండి, ఏది బెటర్గా మనకు క్వాలిటీ సౌండ్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుందో అనే దాని గురించి. అండ్ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వచ్చేసరికి మనకు కొంచెం లిటిల్ బిట్ కంపల్సరీ అయితే ఉంటుందన్నమాట. డాల్బీ డిజిటల్ ప్లస్లో మనకు కొంచెం హై క్వాలిటీ అనేది ఎక్కువైతే రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా డాల్బీ డిజిటల్ కానీ డాల్బీ డిజిటల్ ప్లస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే పెట్టేసుకొని సాంగ్లో కానీ సాంగ్స్ కానీ అయితే వినేసేయండి. అండ్ మీకు ఎక్కువ మనం సౌండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ వచ్చేసరికి మనకు హెచ్డిఎంఐ త్రూ కానీ అదేవిధంగా డాల్బీ డిజిటల్ అనేది ఎప్పుడైతే సెటప్ బాక్స్లో కానీ మనకైతే సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా టీవీ ఛానల్లో కూడా డాల్బీ ఆడియో అవైలబుల్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు వచ్చేసరికి మనకు డాల్బీ ఆడియో తోటి వస్తుంది అనమాట. అప్పుడు మనం క్లియర్గా మనం డాల్బీ ఆడియోని అయితే క్లియర్గా అయితే వినొచ్చు అనమాట. సో ఈ విధంగా డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్కి ఈ విధంగా అయితే మనం అయితే కంపారిజన్ అయితే చేయొచ్చు. సో డాల్బీ డిజిటల్ నుంచే మనకు డాల్బీ డిజిటల్ ప్లస్ వచ్చింది కాబట్టి మనం కొంచెం హై డెఫినేషన్ సౌండ్ అనేది డాల్బీ డిజిటల్ ప్లస్లో అయితే వింటాం అన్న ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మరి యొక్క వీడియో. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయగలరని అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయగలుగుతారని అండ్ కోరుకుంటూ అండ్ అదేవిధంగా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోబోతామంత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటారని కోరుకుంటూ మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్ సీ యూ, టాటా, టేక్ కేర్. మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ దాని ద్వారా అయితే తెలుసుకుందాం.